తాకట్ లేకుండా అప్పిచ్చేవాడు నాకు తెలిసి ఒకడు ఉన్నాడరా. ఫైనాన్స్ కంపెనీ అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చేవిండ్రా. పాపం తాకట్లేని అప్పులు కదరా, ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైపోయి ప్రాపర్టీని హాస్పిటల్కి అమ్మేసినట్టున్నాడు. నీ దండం పెడతాను రా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చినావు రా అన్న తెలియక అడుగుతున్నా. ఫైనాన్స్ కంపెనీ అయితే హాస్పిటల్ పెట్టారు ఇక్కడ. ఓ అద్దా, మా బిజినెస్ లో డైలీ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, అందుకే టైం వేస్ట్ అయిపోతుందని హాస్పిటల్ ని అన్నీడ పెట్టించిండు. రే తమ్ముడు వచ్చాడా? లోపల ఉన్నాడనా? అన్నా ఇల్లెవరు మర్చిపోయినావా? మొన్న మన కోటింగ్ ఇచ్చి పారిపోయింది కదా. మీరెందుకు వచ్చారా? ఆ రోజు డబ్బులు తీసుకోవడానికి కదన్నా, ఈ రోజు డబ్బులు తీసుకోవడానికి నేనే వచ్చాను. అయితే ఒక కండిషన్, మొన్న జరిగిన విషయం అన్నకు అస్సలు చెప్పకూడదు. చెప్పను గానీ నాది ఒక కండిషన్. ఏంది? అడిగిన తప్పిపియాలి. మా దందనే అది కదా. అప్పు కోసం వచ్చారన్న? ఏ ఎంత కావాలో చెప్పండి. 15 లక్షలు అన్న. ఫార్మాలిటీస్ పూర్తి చేసే డబ్బు. అలాగే. రే అన్నలో దేవుడు కనిపిస్తున్నాడు రా. నాకు నిమ్మసి బాబా కనిపిస్తున్నాడు. ముందు అట్లనే కనిపిస్తాడు, రండి. ఏంటిది? అప్పు ఇచ్చేటప్పుడు బీపీ చెక్ చేయాలి. ఇదేంటిది? బ్లడ్ శాంపిల్. శాంపిల్ ఎందుకు? ఫార్మాలిటీ. ఎవడైనా అప్పు కోసం వస్తే ఐడి ప్రూఫ్ అడుగుతాడు, అడ్రస్ ప్రూఫ్ అడుగుతాడు. తాకట్లేని వ్యాపారం, మీ ఆరోగ్యం మాకు అవసరం. ఏంటిది? కళ్ళు. ఓహో, పక్కన ఏదో కళ్ళు కొంపడున్నట్టుందిరా. ఎవరికి మత్తు ఎక్కువ అరుస్తున్నాడు? మత్తు ఎక్కగా అరుస్తున్నాడు. 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయల ఇచ్చారా? కళ్ళు మంచుకున్నాయి రా. ఆల్ ది బెస్ట్. నీళ్ళు ఓకే.